య్ శ్రీరామ్ ఎనిమిది సెప్టెంబర్ నాడు అందరూ గమనించే ఉంటారు ఒక వీడియో వైరల్ అయింది వారం రోజులైంది ఎవరూ రియాక్ట్ కాలేదు ఏ పార్టీ వాళ్ళు రియాక్ట్ కాలేదు రవిచందర్ అనే యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని వీళ్ళిద్దరూ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ బాసర్ల హాస్పిటల్లా స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు వాళ్ళు ఒక పేపర్ వర్క్ కోసం వాళ్ళ ఆఫీస్ పని మీద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి వస్తుంటే కేవలం రవిచందర్ ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక హిందూ ఒక ముస్లిం అమ్మాయిని కూర్చోబెట్టుకొని వస్తున్నాడని ఎనిమిది పది మంది ముస్లిం యువకులు వచ్చి ఆయనని కొట్టి ఆయన కండ్లు గుడ్లు వీకేస్తామని చెప్పి అమ్మ నా బూతులు తిట్టి విపరీతంగా కొట్టి దేనికోసము ఎక్కడికి పోతున్నారో అడిగేది లేదు ఏ ఏం పని మీద పోతున్నారో అడిగేది లేదు ఒక ముస్లిం మహిళని ఎట్లా చూసినావు నువ్వు ఎట్లా పెట్టుకున్నావు బండి మీద అని అనే అన్ని రకాలుగా హింసిస్తే ఇయాలట వరకు కళ్ళకుంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఆయన కొడుకు కేటీఆర్ కానీ మాట ముచ్చటలేదు కాంగ్రెస్ పార్టీ వాడు మాట ముచ్చటం లేదు మళ్ళీ వీళ్ళందరూ ఒళ్ళండి దళిత దండోరాలని రోజుకో సభ పెట్టుకుంటే తిరిగేటోళ్ళు కేసీఆర్ ఏం చూడండి దళిత బంధువు అని తీసుకొచ్చినోడు ఎలక్షన్ హుజురాబాద్ ఎలక్షన్ కోసం దళితులు యాదకొచ్చినోడు వీళ్ళందరినీ పక్కకు పెట్టుండ్రి జై భీమ్ జై భీం అంటాడు లోక్సభల ఎవరు ఆజానబావుడు ఏడు అడుగులు ఉంటాడు పైల్వాన్ అసదుద్దీన్ ఓవేసి ఏమైంది అసదుద్దీన్ గారు కేసీఆర్ రేవంత్ రెడ్డి దళిత దళితుల మీద విపరీతమైన ప్రేమ పొర్లి పొంగుతున్నది రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏమైంది రవిచంద్ర ఒక దళిత యువకుడు ముస్లింలు వచ్చి ఏమి తప్పు చేయకుండా ఆ యువకుడిని ఏం తప్పు చేయలే విపరీతంగా కొట్టిండ్రు హింసించిండ్రు ఇవాళ కేసీఆర్ సర్కారు ఒత్తిడి మేరకు ఆ పిల్లగాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఎక్కడున్నాడో తెలియదు మాట్లాడతలేడు మాట్లాడడానికి అందుబాటులో లేడు ఎనిమిదో తారీఖు ఇన్సిడెంట్ అయితే బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి పోయి కేసు రిజిస్టర్ చేసేవారు ప్రపంచానికి కూడా తెలియదు వారం రోజులు ఆగినాం దేనికోసం ఆగినాం మీ దొంగ ప్రేమ దళితుల మీద ఎక్స్పోజ్ కాగినం ఏమైంది రేవంత్ రెడ్డి దళిత దండోరా మీటింగ్లు పెట్టేటోటివి ఏమైంది మాట్లాడవా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అద్దం వస్తున్నాయి కేసీఆర్ కేటీఆర్ దళిత బంధువులు మీరు దొంగ దళిత బంధువులు ఏమైంది మీ అందరికి లీడర్ అలా బూట్లు నాకుతారు కదా మీరు పోయి ఓట్ల కోసం ఓవైసీ లోక్సభల జై భీమ్ జై మీ చార్ దిన్ ఆప్కే హాతమే చూడేనా జై భీం జై భీంసే జై భీం హడిజాత కిస్కే కానమే ఆ ఫుల్ లగారే హిందువుకు డివైడ్ కర్రే హిందువుల్ని డివైడ్ చేసుకుంటా ముస్లింల ఓట్ల కోసం పాకులు నడుస్తున్నది వ్యవస్థ అంత ఎడికివేండు ఈ నేషనల్ న్యూస్ కాడికేళ్ళని రీజనల్ న్యూస్ దాకా ఎవరన్నా ముస్లిం అబ్బాయిని కొడితే ఆవులు ఎత్తుకపోతుండో ఇంకేదో అని ఒక్కడిని కొడితే ఒక చెంప మీద వేస్తే పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడుతుంది ఇక్కడ టీవీలల్లా బయట రోడ్ల మీద క్యాండిల్ దీపాలు వెళ్తాయి అన్నీ వెళ్తాయి ఎక్కడ వేసి వచ్చిండ్రు అందరూ చచ్చిపోయినరా ఓవర్ నైట్ పోతే పోయిన్రు పీడా వదిలిపోతారు తెలంగాణకి ఎక్కడ పోయినారు డాక్టర్ నాగేశ్వరరావు గారు మీరు పెద్ద మనుషులు కమ్యూనిస్ట్ లీడర్ ఎక్కడ పోయినారు మీరు లెఫ్ట్ నాగేశ్వరరావు గారు మీకు కళ్ళ కంటి చూపు లేదని అందరికీ మా అందరికీ సింపతి అండి ఏమైంది ఇప్పుడు మూగ పోయినరా అండి ఎందుకు మాట్లాడతలేరండి ఇదే హిందువుల మీద మీకున్న ప్రేమ హిందువుల్ని విభజించు పాలించు ఇది నడుస్తున్నది తెలంగాణలో తెలంగాణలో ఉన్నది ముమ్మాటికి ఇస్లామిక్ రూల్ ముస్లిం రాజ్యం నడుస్తున్నది ఇడా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కనబడని ముల్లాలు ఇలా కోవిడ్ నైన్టీన్ ఒక శత్రువు మానవత్వానికి టెర్రరిస్టులు శత్రువు దేశ శత్రువులు దేశానికి ఒక పాయింట్ తర్వాత టెర్రరిస్టులు కూడా కనబడతారు నరేంద్ర మోదీ గారు పుణ్యాన ఇలా వ్యాక్సినేషన్ విపరీతంగా నడుస్తున్నాయి డెబ్బై ఐదు కోట్లు దాటేసినాయి కోవిడ్ నైన్ అడ్డుకోగలుగుతాం కానీ ఈ కనవాడని కోవిడ్ నైన్టీను టెర్రరిస్టుల కంటే ఈ కన కనవాడని ముల్లాలు ఉన్నారో కేసీఆర్ కేటీఆర్ ఇది హిందూ సమాజానికి వీళ్ళిద్దరూ అతి పెద్ద శత్రువులు వీళ్ళని తరుము అవసరం ఉన్నది హిందువులందరూ కుల వ్యవస్థకి పైకొచ్చి కులాలను పక్కకు పెట్టి హిందూ రాష్ట్ర స్థాపన కోసం మన ఉద్యమం మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది బంగ్లాదేశ్ వేయింది పాకిస్తాన్ వేయింది బెంగాల్ పోతున్నది కేరళ పోతున్నది ఇంకెన్నడూ మనం హిందువులం మనం ఒక్కటైతాం కుల వ్యవస్థని పక్కకు పెట్టండి వీళ్ళందరూ దళిత దండోరాలను పెడుతున్నారో దళిత బంధువులను పెడుతున్నారో ఇది కేవలం గత ఏడు దశాబ్దాలకు పైన ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఈ మధ్య పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీలు కానీ కేవలం దళితులు కానీ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఆల్సో ముస్లింలు కానీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవాళ నేను ప్రత్యేకంగా దళిత సోదర సోదరి చెప్తా ఉన్నాను మనమంతా హిందువులమండి మన మధ్యలో ఏమన్నా ఉంటే మన మధ్యలో సాల్వ్ చేసుకోవాలండి వీళ్ళు మనని వాడుకొని ఇక్కడ ముస్లిం రాజ్యం తెస్తున్నాడు మళ్ళా రజాకారుల రాజ్యం తెస్తున్నాడు పోలీస్ వ్యవస్థని వాడుకొని కేసీఆర్ ఇప్పటికన్నా కన్ను తెరవాల్సిన అవసరం ఉన్నది మనకు ఎక్కడ పోయినా పిల్లగాడు పోలీస్ వ్యవస్థ ఆన్సర్ చెప్పాలా ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ హిందువులకి నెంబర్ ఏక్ దుష్మన్లు దయచేసి హిందూ సోదరులందరినీ వేడుకుంటా ఉన్నా రామ్ కే నాం పే ఏ హోజాయింగే హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం అవినీతి రహిత సామ్రాజ్యం కావాలన్నా నరేంద్ర మోదీ నాయకత్వమే రావాలా డెవలప్మెంట్ కావాలన్నా అభివృద్ధి కావాలన్నా నరేంద్ర మోదీ నాయకత్వమే కావాలా ఇక్కడ ఏమీ లేదు అభివృద్ధి లేదు నీతి లేదు అవినీతి విచ్చలవిడిగున్నది దానికి తోడు ఇక మన ధర్మాన్ని మనని కూడా ఖతం చేసే సాంప్రదాయం మొదలుపెట్టిండ్రు కేసీఆర్ కేటీఆర్ మళ్ళా ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే సరే వాళ్ళ అన్ని డెబ్బై సంవత్సరాలను చూసి వాళ్ళని దేశం మొత్తం తరిమి కొడుతున్నారు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓవైసీ సాబ్ క్యాకే జై భీమ్ జై భీమ్ భీమ్ కు బుల్ గయ ఆటు ముసల్మాన్ బోకి భీమ్ కు బుల్ గయ శరమానా తోడాతోబి భరత్ మాతాకి జై